హల్లెలూయా. ఈ దిన వాక్యము 7వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. ప్రభువు ఇస్తున్న చక్కటి మాట లూకా సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. నీ పొరుగువాడు ఎవరు అని యేసు ప్రభువారు ఒక ఉపమానము చెబుతూ, సమరయుడు దొంగల చేతికి ఒక వ్యక్తి దొంగల చేతికి చిక్కినప్పుడు, ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అతనికి కావలసినవన్నీ ఇస్తాడన్నమాట. అది మంచి సమరయుడు అయితే అప్పుడు అందులో నీవు అక్కడ ఉంది 36లో, కాగా దొంగల చేతిలో చిక్కిన వాటికి ఈ ముగ్గురులో ఎవడో పొరుగువాడాని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అని. జాలి పడిన వాళ్ళే పొరుగువాడట. మనకి ఇరుగు పొరుగు అని ఉండాలి అంటారు. పొరుగువాడు అన్నది ఎలా ఉండాలంటే మన మీద జాలి పడేలా ఉండాలి, అంటే మన బాధలు మన కష్టాలు అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అటువంటి వాళ్ళు కనుక నీకు లేకపోతే వాళ్ళు నీ పొరుగువారు కాదు. వాళ్ళ ఇంటికి నువ్వు పసలు వెళ్ళాల్సిన అవసరమో లేదు. వాళ్ళు ఏదో సహాయం చేస్తారేమని, అయ్యో ఇప్పుడే లేదు, అయ్యో ఇప్పుడే లేదు అని ఏదేదో అనేస్తూ ఉంటారు. మరొకసారి చేస్తానంటారు. లేదు, అప్పుడు కూడా వారి నుంచి మనకి ఏ సహాయం రాదు, మరొకసారి అంటుంటారు. నీకు అటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువే నీకు మంచి సహాయం చేసేవాడు, నీ మీద జాలి చూపేవాడు, నిన్ను ఆదుకునేవాడు. నువ్వు ఎవరో సహాయం చేస్తారని వాళ్ళ మెట్లు పసలు ఎక్కి వాళ్ళ ఇంట్లో ఆ పని ఈ పని చేసి వీళ్ళుండబట్టి ఈరోజు ఇలా బ్రతుకుతున్నామని వాళ్ళకే అంత ప్రాధాన్యత ఇచ్చేస్తున్నావేమో ఆలోచించు. వాళ్ళు నీకు సహాయము చెయ్యరు. నీతో ఎంత చేయించుకోవాలో అంత అయిపోయాక ఇప్పుడు కాదు మరొకసారి అని మాట దాటేస్తారు. దేవుడు ఒక్కడే సహాయము జాలి చూపగలిగిన దేవుడు. ఈ జాలిని హిబ్రూలో రహామ్ అని అంటారు, గ్రీకులో ఎలియోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.